శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో, గ్రహ సంచారం ఎలా ఉండబోతుందో, దానితో పాటే బుధవారం నాడు వచ్చినటువంటి ఏకాదశి విష్ణు ఆరాధన ఏ విధంగా చేయాలి, చేస్తే కలిగే ఫలితములు ఏమిటి మొదలైనటువంటి అంశాలు మనుధర్మంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఏకాదశి, బుధవారం మధ్యాహ్నం 2:07 వరకు, మృగశిర నక్షత్రం తెల్లవారి 4:18 వరకు, ఈరోజు ఉదయకాల దుర్ముహూర్తం 11:39 నుండి 12:31 వరకు, వర్జ్యం ఉదయం 8:00 నుండి 9:46 వరకు. మరి ఈరోజు గ్రహ సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మంచి పనులు చేసి విజయం సాధించటానికి కావలసినటువంటి ప్రణాళికలు ఈరోజు రచించుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గౌరవము, హోదా రెండూ లభిస్తాయి. కోరుకున్న విధంగా ఏదైనా ఒక పని చేయటానికి ఈరోజు ఆరంభం చేయడం అనేటువంటిది మంచిది. అశ్విని నక్షత్రం జాతకులు ఈరోజు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి, ప్రత్యక్తార కాబట్టి వారు ఏ పని చేయటానికి పెద్ద అనుకూలత లేదు. ఇక భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏ పని ఆరంభించేసినా కూడా వారికి విజయప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. కృత్తికా 1 నక్షత్రం వారికి విపత్తార కాబట్టి వారు కూడా భోజన అనంతరము ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేసుకోవచ్చు. మొత్తానికి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మేషరాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది, ప్రతికూలతలు తొలగిపోతాయి. వృషభరాశి వారికి ఈరోజు శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని మీరు చెయ్యండి, ఎవరి మీద ఆధారపడకండి. ఎవరో ఏదో చేస్తారు, తద్వారా నేను లాభపడతాను అన్నటువంటి ఆలోచనలను వదిలిపెట్టండి. బద్ధకాన్ని వదిలించుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు తిరుగులేనటువంటి విజయాలు లభించటానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అభివృద్ధి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు పొందటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేసుకోవడానికి నక్షత్ర బలం అనేటువంటిది లేదు, చంద్రబలం కూడా పెద్దగా గొప్పగా లేదు. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులు ఈరోజు సంపత్తార బలం చేత ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అప్లికేషన్ల మీద సిగ్నేచర్స్ కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు మొదలైనటువంటివి వీరు పూర్తి చేసుకుంటానికి ఈరోజు నక్షత్ర బలం అనేటువంటిది అనుకూలిస్తూ ఉన్నది. మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు కొద్దిగా జన్మతార కాబట్టి భోజన అనంతరము ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేసుకోవటానికి వీరికి బాగుంటుంది. రాజకీయ నాయకులకు చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ తమ పదవికి సంబంధించినటువంటి పనులలో విశేషమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసి వీలైతే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాన్ని సంధ్యా సమయంలో జపించండి. రాహుగ్రహ అలాగే కుజగ్రహ సంబంధమైనటువంటి శాంతిని పొంది భగవత్ కటాక్షానికి పాత్రులు అవుతారు. మిథున రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మంచి పనులు చేయటానికి మిథున రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. మీరు ఎన్నో రోజుల నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి ఒక పనిని కూడా ఈరోజు మొదలు పెట్టడానికి గ్రహయోగం అనేటువంటిది అనుకూలిస్తూ ఉన్నది. ఇంట బయట మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఎదుటి వ్యక్తులను తక్కువ అంచనా వేయటం వల్ల కొన్ని కొన్ని చోట్ల భంగపాటు తప్పకపోవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా మీకు అంత మంచిది కాదు. పెద్దలు
గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఈ రోజు అనుకూలమైనటువంటి రోజు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే తగు ఉద్యోగ ప్రయత్నాల కోసం మంచి సంకల్పం చేయడానికి ఈ రోజు బాగుంటుంది చేయవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి అద్భుతమైనటువంటి గ్రహ సంపత్తి వీరికి ఉంది మృగశిర 3-4 పాదాల వారు ఒక రోజు వేచి చూసి తమ ముఖ్యమైన పనులను మొదలు పెట్టుకోవచ్చు ఆర్ద్ర నక్షత్ర జాతకులకు పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వారు డాక్యుమెంట్లు గృహ నిర్మాణాలు లేకపోతే రిజిస్ట్రేషన్స్ నూతన వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి పనులు చేయడానికి ఈ రోజు విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు మిథున రాశి వారు ఈ రోజు లక్ష్మీనారాయణ హృదయము విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేసి సాయంకాల సంధ్యా సమయంలో విష్ణువు ఎదుట దీపాన్ని వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ రోజు దృఢమైనటువంటి సంకల్పంతో చేసేటువంటి పనులు తప్పకుండా పూర్తి అవుతాయి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ రోజు విశేషంగా పూర్తి కావటం మీకు ఎనలేని తృప్తిని ఇవ్వవచ్చు కర్కాటక రాశి వారికి గ్రహ సంచార బలం తక్కువ ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి దృఢమైనటువంటి సంకల్పమే మీకు శ్రీరామ రక్ష దృఢమైనటువంటి సంకల్పంతో పనులు పూర్తి కావటానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండటం వల్ల చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు పునర్వసు నక్షత్ర జాతకులకు అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చు పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రం ఈ రోజు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది ఎవరికి అడ్వాన్సులు ఇవ్వటం కానీ అప్పు పత్రాల మీద సిగ్నేచర్స్ చేయడం లాంటి పనులు మాత్రము పుష్యమి నక్షత్ర జాతకులు ఈరోజు చేయకండి ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు గృహ నిర్మాణానికి కానీ లేకపోతే వాహనం కొనుగోలుకు సంబంధించి కానీ లేదా కొత్తగా అగ్రిమెంట్స్ కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు సాధనతార బలము చేత అన్ని పనులను వారు శీఘ్రముగా ఆరంభించుకోవటానికి మంచి రోజు అని తెలుస్తూ ఉన్నది కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నొసట ధరించడం ద్వారా అలాగే విష్ణు భుజంగ స్తోత్రాన్ని జపించండి మందార పువ్వులతో విష్ణు ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది శుభకాలం అనేటువంటిది సింహరాశి వారికి ఈ నెలంతా జరుగుతూనే ఉంటుంది గ్రహ బలం చాలా విశేషంగా ఉంది అద్భుతమైనటువంటి జీవితం మీకు లభించటానికి అవకాశం ఉంది కోరుకున్నదల్లా కూడా సిద్ధించేటువంటి యోగాలు భార్యాభర్తల మధ్య అనుకూలత సంతానం సాధిస్తున్నటువంటి విజయాలను చూసి తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు అలాగే అవసరానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ తగు సమయాల్లో చేతికి ధనం అందటం ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు చిన్న పని కూడా పెద్ద విజయాన్ని ఇవ్వటమే మీకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయమని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటోంది పెట్టుబడులు పెట్టడానికైనా సరే ఉపసంహరించుకోవడానికైనా సరే ఈ రోజులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి మహిళలకు పురోభివృద్ధి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా వరకు కూడా రావటానికి ఆస్కారము ఉంది మఖ నక్షత్ర జాతకులకు ప్రత్యక్తారా బలం చేత కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చు ఉబ్బా నక్షత్ర జాతకులకు క్షేమతార యోగదాయకంగా ఉంటుంది ఉత్తర 1వ పాదం వారికి విపత్తార కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు ఈరోజు కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఉంటాయి అయితే భగవద్ ధ్యానం చేసి భగవత్ కృపతో చిన్న చిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు ఈరోజంతా ఏకాదశి ఉపవాసం చేసి సంధ్యాకాల సమయంలో ఆవునెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా సింహరాశి వారికి మరిన్ని శుభ ఫలితాల పరంపరలు కొనసాగుతాయి కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మేలు జరిగే ఆస్కారము ఉంది చక్కని జీవితం అనేటువంటిది మీకు లభిస్తుంది కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తగినటువంటి ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం అనేటువంటిది రెట్టింపు అవుతుంది చిన్న చిన్న పనులు కూడా విజయం సాధించడం అనేటువంటిది అది మీ వ్యక్తిత్వానికి చాలా
గర్వాన్ని తెప్పించవచ్చు వ్యాపారపరంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా కష్టపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది స్త్రీలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే పదవిలో చిన్న చిన్న అడ్డంకులు లేకపోతే కష్టాలు తప్పకపోవచ్చు కన్యా రాశి వారిలో ముఖ్యంగా ఉత్తర 2 3 4 పాదాల వారికి ఈ రోజు విపత్తార కావటం చేత చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కార్యక్రమాలు పూర్తి అవుతాయి హస్త నక్షత్ర జాతకులకు ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది చిత్త నక్షత్ర జాతకులకు ఈ రోజు జన్మతార కావటం చేత కొద్దిగా భోజనానంతరమే ఏదైనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు కన్యా రాశి వారు కూడా ఈ రోజు ఏకాదశి ఉపవాసం చేయండి వీలైతే విష్ణు దర్శనం చేసుకోండి వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ రోజు సంధ్యాకాలంలో చేయడం ద్వారా పరిపూర్ణ ఏకాదశి ఫలితాన్ని మీరు పొందవచ్చు తులా రాశి వారికి ఈ రోజు యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు కష్టాల నుంచి బయటపడడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నములు సఫలీకృతమవుతాయి అర్ధాష్టమ శని పెట్టేటువంటి మానసిక చికాకుల నుంచి కొద్దిగా ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రోత్సాహాలు మీకు లభించడం చాలా ఆనందాన్ని మీరు పొందుతారు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా మీకు ఉంటుంది ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు శ్రమ ఫలిస్తుంది లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ రోజు అనుకూలమైనటువంటి రోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి పరిస్థితులు బాగుంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చిత్త 3 4 పాదాల వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సమయము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రము ఈ రెండు నక్షత్ర జాతకులు ఈ రోజు ఏ పనిని ఆరంభం చేసినా సంతకాలు పెట్టవలసి వచ్చినా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది మధ్యాహ్నం నుండి వారు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతం కావటానికి నక్షత్ర బలం అనేటువంటిది వారికి తోడ్పడుతుంది తులా రాశి వారు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము అలాగే శనైశ్చరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు పారాయణం చేసి మహావిష్ణు ఆరాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాలు మీరు పొందవచ్చు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనుల్లో శ్రమ ఈరోజు బాగా పెరిగిపోతుంది కొన్ని కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే వాటి నుండి తెలివిగా బయటపడటం ఎలాగో మీరు ఆలోచించుకొని సావధాన చిత్తంతో ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశాన్ని మీ దగ్గరికి రానివ్వకండి ఆవేశమే మీ శత్రువు వివేకం లేకుండగా పని చేయటం ద్వారానే కొన్ని కొన్ని అపజయాలనేటువంటివి మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కాబట్టి దగ్గరి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు బాగుంటుంది మిత్రతార ఏ పని ఆరంభం చేసుకోవాలన్నా గ్రహబలం అనుకూలిస్తుంది అనురాధ నక్షత్ర జాతకులు మాత్రము ఈరోజు ప్రయాణం చేయకుండా ఉంటే చాలు దూర ప్రయాణాలున్నా అది రేపటికి వాయిదా వేసుకోవటం చాలా వరకు మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే భోజనం చేసిన తరువాత కానీ ప్రయాణం చేయకండి ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రము ఈరోజు అద్భుతమైనటువంటి రోజు వారు ఏది సంకల్పించినా సంతకాలు పెట్టినా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నా అవన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇంకా మరిన్ని మంచి ఫలితాల కోసము వృశ్చిక రాశి వారు ఈరోజంతా గోవిందనామాలను పఠించండి సాయంత్రం గోవిందనామ శ్రవణం చేయండి రామరక్ష స్తోత్ర పారాయణంతో విష్ణు ఆరాధన చేయండి సత్ఫలితాలు కలుగుతాయి ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది చిన్న చిన్న అవరోధాలు కార్యాల్లో వచ్చినప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ రంగంలో మిశ్రమమైనటువంటి శ్రమ తప్పకుండగా ఉంటుంది మీరు సాహసోపేతంగా చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి రావటానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండవచ్చు ఆ ఒత్తిడిని జయించటానికి తగినటువంటి ప్రణాళికలు రచించుకుంటే మంచిది
చిన్న చిన్న పనులు పూర్తి కావడానికి కూడా ఈ రోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు ముఖ్యంగా స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది మూలా నక్షత్ర జాతకులకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వారు చిన్న చిన్న పనుల్లో అంతరాయాలను తొలగించుకోవచ్చు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ రోజు యోగదాయకమైనటువంటి రోజు క్షేమతార ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మాత్రము ఆలోచించి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక ధనుస్సు రాశి వారు ఈ రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఉదయము కాని సాయంత్రము కాని వినటము కాని చేయటము రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి మందార పువ్వులతో కాని పారిజాత పుష్పములను విష్ణుమూర్తికి సమర్పించి ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తే మరిన్ని సత్ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి ఈ రోజు శుభంగా ఉంటుంది శుభయోగ పరంపర మీకు తోడవుతూ ఉన్నది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో శీఘ్రమైనటువంటి విజయాలను పొందుతారు వ్యాపార పరంగా యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో తిరుగులేనటువంటి ముఖ్యమైనటువంటి విజయాలను శక్తిని కూడా మీరు పొందుతారు వ్యాపార బలం బాగుంది చిన్న చిన్న ఖర్చులు పెరిగినప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది రాకుండా ఆర్థిక పరంగా మీకు యోగదాయకంగా ఉంటుంది అవివాహితులకు సంబంధించి వివాహాది యోగములు అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అన్వేషణలో చక్కటి ఉద్యోగ ఫలప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు ఎదురు చూస్తున్నటువంటి చిన్న చిన్న పనులు కూడా స్వల్పమైనటువంటి ప్రయత్నంతోనే పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార శ్రవణ నక్షత్ర జాతకులు సంపత్తార బలం చేత ముఖ్యమైన పనులు చేయవచ్చు ధనిష్ట నక్షత్ర జాతకులకు జన్మతార కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ శుభమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయటానికి తారాబలం అనేటువంటిది తోడ్పడుతుంది మరిన్ని మంచి ఫలితాల కోసం మకర రాశి వారు ఈరోజు విష్ణు భుజంగ స్తోత్రము కానీ లేదా విష్ణు అష్టోత్తరము చేత స్వామివారికి పూజ విష్ణు సహస్రనామ శ్రవణం ఈ మూడింట్లో ఏది చేసినా పరిపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహానికి పాత్రులవుతారు కుంభరాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో కొన్ని విజయాలను పొందుతారు సమయానుకూలంగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా వినయంతో ముందుకు కనుక వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు పరిపూర్ణమైనటువంటి కార్యసిద్ధి అనేటువంటిది ఉన్నది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త శ్రద్ధ పెంచాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది కొన్ని కొన్ని జాగ్రత్తలతో వ్యాపారాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మహిళలకు బాగుంటుంది చిన్న పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు మంచి సమయము అని చెప్పవచ్చు ఏదైనా ముఖ్యమైనటువంటి విద్యను ప్రారంభం చేయడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు ఆవేశపరిచే సంఘటనలు మీ ముందుకు వచ్చినా కూడా ఆవేశపడకుండా సంయమనంతో ఉండాల్సినటువంటి రోజు ఈరోజు అని చెప్పవచ్చు ధనిష్ట 3-4 పాదాల వారికి జన్మతారా బలము చేత అడ్డంకులు శతభిష నక్షత్ర జాతకులకు పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు మిత్ర పరమమిత్రుల తారల యొక్క బలము చేత సంకల్పసిద్ధి కార్యసిద్ధి ఎటువంటి పనినైనా సరే ఈరోజు ఆరంభం చేసుకోవటానికి వీరికి చాలా బలం కూడా ఉంది కుంభరాశి వారు ఈరోజంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటము అదేవిధంగా కృష్ణ దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మరిన్ని ఉత్తమోత్తమమైన ఫలితాలను పొందుతారు మీనరాశి వారికి గ్రహ సంచారం ఈరోజు అద్భుతంగా ఉంది అభీష్టాలు ఏవైతే మీ లోపల ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీర్చుకునేటువంటి గ్రహ సంచారం ఇప్పుడు జరుగుతోంది ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి ఎటువంటి భయాలనేటువంటివి మనస్సులో ఉన్నా వాటిని తుడిచిపెట్టేయండి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమోత్తమమైనటువంటి స్థితి అనేది గోచరిస్తూ ఉన్నది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి గృహ వాహన ప్రయత్నాలు అనేటువంటివి అనుకూలిస్తాయి నూతన గృహము కానీ నూతన వాహనం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక మంచి శుభవార్త శ్రవణం అనేటువంటిది మీకు చాలా వరకు తృప్తిని ఇవ్వవచ్చు పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు మంచి సమయము ముఖ్యమైనటువంటి పనులను ఆరంభం చేసుకోవచ్చు ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రయాణాలు చేయకుండా
ఇంట్లో ఉండి భగవద్ ఆరాధన చేస్తే బాగుంటుంది. ఇక రేవతి నక్షత్ర జాతకులకు పట్టిందల్లా బంగారమే. పెట్టుబడులు పెట్టవచ్చు, పరీక్షలు రాయవచ్చు, కోరినటువంటి అభీష్టములను తీర్చుకోవటానికి ఈరోజు అత్యుత్తమమైనటువంటి రోజు రేవతి నక్షత్ర జాతకులకు. మీనరాశి వారు ఈరోజంతా రామచంద్రమూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేయటము, వీలైతే శ్రీరామ దర్శనం చేసుకోవటము, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్ర జపాన్ని చేయటం వల్ల కూడా అభీష్ట సిద్ధి అభీష్ట ప్రాప్తి కలుగుతాయి. బుధవారం ఏకాదశి పర్వదినం, ఈ రెండూ కలిసి వచ్చిన రోజున చేసేటువంటి విష్ణు ఆరాధన ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుందో మనధర్మం శీర్షికలో తెలుసుకుందాం. బుధవారంతో కూడిన ఏకాదశి విష్ణుస్వరూప దేవతారాధనకు విశేషమైనది. ఏకాదశి తిథి నాడు విష్ణువును విష్ణుస్వరూపాలను ఆరాధించడం ద్వారా వివిధ ప్రయోజనాలు చేకూరుతాయి. బుధవారం నాడు వెంకటేశ్వర స్వామిని, నృసింహస్వామి, కూర్మనారాయణ స్వామి, వరాహలక్ష్మీ నృసింహస్వామి, మత్స్యనారాయణ స్వామి వంటి నరజంతు సమ్మిళిత విష్ణు అవతారాలను అష్టోత్తర సహితంగా ఆరాధన చెయ్యాలి. తిథులలో ఏకాదశి తిథి తానేనని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నారు. సాక్షాత్తు విష్ణుస్వరూపంలో ఏకాదశి తిథి విరాజిల్లుతుంది. ఏకాదశి తిథి నాడు విష్ణుస్వరూపాలను తులసీ దళములు, శ్రీగంధం, సుగంధభరిత పుష్పాలు, రూపాయి నాణాలు వంటి వాటితో పూజించడం వల్ల సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా బుధవారంతో కూడిన ఏకాదశి నాడు గోసేవ ఉత్తమమైనటువంటి ఫలితాలను చేకూరుస్తాయి. గోవుకు పరిశుభ్రమైన ఆకుకూరలు, పండ్లు, ముక్కలు తినిపించడం ద్వారా జీవన గమనంలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించటానికి ఏకాదశి నాడు నిర్వహించే దానాలు, అర్చన, ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉపకరిస్తాయి.